కేంద్రంలో మరోసారి బీజేపీ సర్కారే వస్తుందన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. ఇప్పటికే ఇండియా కూటమి విచ్ఛిన్నమైందన్నారు. ఇక నిజామాబాద్ లోను కాషాయ జెండా ఎగురుతుందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకటం లేదని విమర్శించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పసుపు మార్కెట్ ని సందర్శించారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ అంటున్న నిజామాబాద్ ఎంపీ అరవింద్ తో రిపోర్టర్ రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. అరవింద్ తన పార్లమెంట్ పరిధిలో బిజీ షెడ్యూల్లో ఉన్నారు, మాట్లాడదాం అరవింద్ గారు. సరే చెప్పండి, ఈరోజు టర్మరిక్ ట్రేడర్స్ కావచ్చు, వ్యాపారస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు, ప్రధానంగా ఏంటి కాన్సెప్ట్? ఇప్పుడు పసుపు సీజన్ మొదలైంది. సో నేను ట్రేడర్ల దగ్గరికి, కమిషన్ ఏజెంట్స్ దగ్గరికి వెళ్ళేసి, దయచేసి మంచి రేట్లు ఉన్నాయి, డిమాండ్ ఉన్నది, రానున్న కాలంలో డిమాండ్ పెరుగుతుంది, రేట్లు పెరుగుతాయి, మీ బిజినెస్, మీ టర్నోవర్ పెరుగుతుంది, మీ టర్నోవర్ పెరిగినప్పుడు మీ కమిషన్స్ కూడా పెరుగుతాయి. కాబట్టి ఎటువంటి సిండికేట్లు కావద్దు, అందరు కలిసి రైతులని మనం ఆదుకోవాలా, మనకు కూడా ఏం నష్టం అయితే లేదు, మన పంట రేట్లు పెరిగి టర్నోవర్ పెరుగుతూ ఉంటే మీకు కూడా కమిషన్లు పెరుగుతాయి. కాబట్టి ఒక మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో వ్యాపారం చేయమని వాళ్ళని కోరడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. పార్లమెంటు పరిధితో పాటు పక్కనటువంటి నిర్మల్ కావచ్చు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పసుపు రైతులు ఈసారి ఇక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చేటువంటి అవకాశం ఉంది. సో దానికి అనుగుణంగా కొంత అడ్వర్టైజ్మెంట్ కూడా చేస్తున్నారు, ఏంటి అంటే? ఇది రొటీన్గా అయ్యేదే, మనకి నిర్మల్ ప్రాంతమే కాదు, మనకి మహారాష్ట్ర నుంచి సరుకు వస్తుంది, మనకి ఆంధ్ర నుంచి సరుకు వస్తుంది, కొద్దిగా లేట్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మొదలైపోయింది, లాస్ట్ వీక్ కొంచెం వచ్చింది, ఈ వీక్ పెరుగుతుంది, నెక్స్ట్ వీక్ నుంచి ఫుల్ ఫ్లెజ్డ్కి వస్తుంది. కాబట్టి సౌకర్యాలు కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ నాకు తెలుస్తున్నది ఏంటంటే, ప్రత్యేకంగా ప్రజలకు తెలవాలా, ఈ మార్కెట్ యార్డు పసుపు మరియు ఇతర పంటలు 2,000 కోట్ల టర్నోవర్ చేస్తుంది, 1% ఇన్కమ్, 20 కోట్లు ప్రతి సంవత్సరం ఈ మార్కెట్ యార్డ్ సంపాదిస్తుంది. కమింగ్ టు ఎలక్షన్స్, లాస్ట్ 4-5 ఇయర్స్గా మీ అపోనెంట్స్ ఈ పసుపు బోర్డు మీద చాలా చర్చ చేసిన ఎలక్షన్స్ వచ్చినాయి, సో ఎట్లా ఉండబోతుంది సార్? ఒక మహిళా సంఘానికి, ఐకేపీ గ్రూపులు అంటారు ఇక్కడ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి నిజామాబాద్ పార్లమెంట్లో 5,800 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల నుంచి రుణాలు ఇచ్చారు. అందులో ఫుడ్ ప్రాసెసింగ్ వైపుగా వాడుకున్న వాళ్ళకి 35% ప్రిన్సిపల్ సబ్సిడీ ఇచ్చాడు. 100,000 రూపాయలు ఇస్తే 65,000 కడితే చాలు, మిగిలిన పనులు చేసుకునే వాళ్ళకి 5% ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది. జస్ట్ ఇమాజిన్, నిజామాబాద్ పార్లమెంట్ అలోన్ 5,800 కోట్ల రూపాయల రుణాలు మహిళా సంఘాలు తీసుకున్నాయి. మీకు ఉజ్వల యోజన, మీకు కిసాన్ సమ్మాన్ నిధి, మీకు రైతులకి 1,000 కోట్ల రూపాయలు నిజామాబాద్ పార్లమెంటులో ఫర్టిలైజర్ యూరియాల మీద సబ్సిడీ, ప్రతి ఎకరానికి 18,000 రూపాయలు సబ్సిడీ వస్తున్నది రైతులకి కేంద్ర ప్రభుత్వం నుంచి. ఇటువంటి స్కీమ్స్ ప్రజలకు అందుతున్నాయి. కాబట్టి నరేంద్ర మోదీ యొక్క పాపులారిటీ పెరుగుతూ ఉంది. ఇది అడ్మినిస్ట్రేటివ్ పరంగా అవినీతి లేదు, కొత్త రైళ్ళు వచ్చినాయి, కొత్త ట్రాకులు వేస్తున్నారు, నేషనల్ హైవేస్ 2,000 కోట్లది ఆర్మూర్ నుంచి మంచిర్యాల దాకా దాని పనులు మొదలైనాయి, వైడింగ్ పనులు. బీజేపీ తరఫున సిట్టింగ్ ఎంపీగా మీరు ఇప్పటికే గ్రౌండ్లో ఉన్నారు, మీ అపోనెంట్స్ కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇంకా అభ్యర్థులను వెతికే పనులు ఉన్నాయి, సర్చ్ చేస్తున్నారు, ఇతర పార్టీల నుంచి వలస వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి చర్చ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతుంది, ఎట్లా ఉండబోతుంది? మీకు అపోనెంట్ ఎవరు ఉండబోతున్నారు, ఎట్లా ఉండబోతున్నాయి ఎలక్షన్స్? అడ్మినిస్ట్రేషన్ ఒక సైడు, డెవలప్మెంట్ ఒక సైడు, కరప్షన్ లేకుండా 10 సంవత్సరాలు దేశాన్ని ఏలింది ఒక సైడు, ఇంకో సైడ్ ఏమో మన 500 సంవత్సరాల నిరీక్షణ. రామమందిరం, బాలరాముడు వచ్చేసిండు, బాలరాముడు రాగానే శివయ్య ప్రత్యక్షమవుతున్నాడు కాశీలో. ఇటు కల్చరు, సంస్కృతి, సాంప్రదాయాలు, అభివృద్ధి, అవినీతికి దూరం, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కాడికెళ్ళి స్ట్రీట్ వెండర్స్ నుంచి ముద్రా లోన్ల నుంచి 1,000 కోట్ల ముద్రా లోన్ల పైన నిజామాబాద్ పార్లమెంట్లో వేయడం జరిగింది. వాళ్ళ సైనికులుగా మేము రంగంలో ఉన్నాం, అందరు కూడా మాకు ఆశీర్వాదం ఇస్తామని కోరుతున్నాం. పోటీ పెద్దగా ఉంటుందని మేము అనుకోవటం లేదు. 25 సీట్స్ to maximum 30 సీట్స్ ఆఫ్ లోక్సభ సీట్స్ ఇస్ వాట్ ఐ ఎక్స్పెక్ట్. మొత్తం మీద కేంద్రంలో మరోసారి మోడీ ప్రభుత్వం ఏర్పడుతున్నటువంటి విషయాన్ని అరవింద్ చెప్తున్నారు, ఇటు నిజామాబాద్ పార్లమెంట్లోనూ బీజేపీకి అనుకూల ఫలితాలు వస్తున్నటువంటి విషయాన్ని కూడా అరవింద్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేశ్వర్, రజనీకాంత్, V6 న్యూస్.